గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ సపోర్టివ్గానే ఉన్నాయి యాజ్ యూజువల్. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో ఎస్అండ్పి 500.2% పెరిగింది, నాస్డాక్ 0.1% తగ్గింది. అయినా కూడా అక్కడ పాజిటివ్ ట్రేడింగ్ సెషన్, డౌ జోన్స్ పరంగా లాంగెస్ట్ విన్నింగ్ స్ట్రీక్ ఈ మధ్య కాలంలో. బట్ గిఫ్ట్ నిఫ్టీ మాత్రం ఈ సమయంలో మనకు ఒక మైనస్ ఓపెనింగ్ను సూచిస్తోంది. మేబీ ఒక స్వల్ప నష్టాలతో కూడిన ఓపెనింగ్ను చూడబోతున్నాం. నిన్న వరుసగా మూడో సెషన్ నిఫ్టీ నష్టాలతో క్లోజ్ అయింది. సో సెల్ చేసిన వాళ్ళకి డబ్బులు వచ్చాయి. షార్ట్ సెల్లర్స్ నిన్న రూల్ చేశారని చెప్పాలి. నిఫ్టీ హై నుంచి సుమారుగా 190 పాయింట్లు కోల్పోయింది. మొన్నటి క్లోజింగ్తో పోల్చి చూస్తే 140 పాయింట్ల నష్టంతో 22,302. మే హై నుంచి కనుక చూస్తే, మనం ఈ నెలలో రికార్డ్ చేసిన హై నుంచి చూస్తే నిఫ్టీ 2.1% తగ్గింది, అంటే సుమారుగా 450 పాయింట్లు. మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.2%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4.5% తగ్గడం చూసాం. ఎఫ్ఐఐ సెల్లింగ్ కొనసాగుతోంది. ప్రధాన కారణం మార్కెట్లు పడిపోవడానికి లేదా నిఫ్టీ పట్టడానికి కావచ్చు. ఓవరాల్గా సెంటిమెంట్ నెగిటివ్గా ఉండడానికి ప్రధాన కారణం ఎఫ్ఐఐ సెల్లింగ్ అని మనం రోజు మాట్లాడుకుంటున్నాం. ఎఫ్ఐఐ సెల్లింగ్ నిన్న 3,668 క్రోర్స్. అలాగే డిఐఎస్ మాత్రం తమ కొనుగోళ్లు కొనసాగిస్తున్నారు బికాజ్ ఆఫ్ ద రిటైల్ ఫ్లోస్. 2,304 క్రోర్స్ డిఐఎస్ కొనుగోళ్ల మొత్తం నిన్న. మంత్ టు డేట్ అంటే ఈ నెలలో, మే నెలలో 7 డేస్ ముగిసాయి. ఇప్పటి ఈ 7 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల సెల్లింగ్ మనం ఎఫ్ఐఎస్ను చూసాం. అండ్ ఇండియా వీక్స్, ఇండియా వాలటైలిటీ ఇండెక్స్ ఈ మధ్య మనం 10కి రావడం చూసాం. ఇండెక్స్ అక్కడ నుంచి నిన్న 17.01 అంటే ఆల్మోస్ట్ 70% పెరిగింది. లాస్ట్ 1 మంత్లో వీక్స్ 46% పెరిగింది. ఫియర్ గేజ్ అంటాం దీన్ని. అంటే మార్కెట్లో గ్రీడ్ అండ్ ఫియర్ రెండు ఉంటాయి, అందరికీ తెలిసిందే. గ్రీడ్ అంటే పెరుగుతున్నప్పుడు బాగా పెరిగిపోవాలని కోరుకోవడం, పడుతున్నప్పుడు ఇంకా పడిపోతున్నామని భయపడటం. ఈ రెండు ఇండియా వీక్స్లో మనకు నమోదవుతూ ఉంటాయి. సో ఫియర్ ఫ్యాక్టర్ ఇప్పుడు 15-మంత్ హై దగ్గర ఉంది. అంటే ఎలక్షన్ల తర్వాత ప్రభుత్వానికి మార్కెట్ అనుకున్నంత మెజారిటీ రాకపోవచ్చేమో, 400 సీట్లు రాకపోవచ్చేమో, 350 వస్తాయేమో, లేదు 350 కంటే ఇంకా తక్కువ వస్తాయేమో, ఇలాంటి భయాలన్నమాట. ఈ భయాల్ని ఇండియా వీక్స్ సూచిస్తూ ఉంటుంది. సో ఇండియా వీక్స్ ఇప్పుడు అంటున్నట్లయితే లాస్ట్ 9 సెషన్స్లో 70% పెరిగింది. సో ఇది ఫియర్ గేజ్, ఫియర్ ఫ్యాక్టర్ మార్కెట్స్లో ఉంది. లేదు రేపు ఎలక్షన్ తర్వాత సే 400 పైన వచ్చాయనుకుందాం, 400 లేదా అంతకంటే ఎక్కువ, అప్పుడు మార్కెట్స్లో మళ్ళీ గ్రీడ్ మొదలవుతుంది. అంటే ఒక్కసారిగా ఒక పెద్ద ర్యాలీ వస్తుంది, 10%, 15% పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈలోగా వచ్చే ఫాల్స్, ఆ తర్వాత వచ్చే గెయిన్స్, ఈ రెండింటికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ స్వింగ్స్ కోసం, షార్ప్ స్పైక్స్ కోసం. ఓకే, 350 కంటే తక్కువ లేదా 350-400 మధ్యలో వస్తే కూడా మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది జూన్ 4 తర్వాత. దానికి కూడా సిద్ధంగా ఉండాలి. సో ఇలా మనం వచ్చే ఈ స్వింగ్స్ అండ్ షార్ప్ స్పైక్స్ కోసం సిద్ధంగా ఉండడం అనేది అవసరం. ఇదంతా కూడా ఒక 1 మంత్ ఫినామినన్. తర్వాత మళ్ళీ మార్కెట్స్ బడ్జెట్ కోసం, ఆ తర్వాత మళ్ళీ కార్పొరేట్ ఎర్నింగ్స్ కోసం, గ్లోబల్ క్యూస్ కోసం, ఇలా ఎప్పటికప్పుడు ప్రతిసారి ఏదో ఒక పరిణామం మార్కెట్ను ప్రభావితం చేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని చూసి మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ముఖ్యంగా బెంబేలెత్తాల్సిన అవసరం కానీ, ప్యానిక్ కావాల్సిన అవసరం కానీ లేదు. కానీ ట్రేడర్స్ మాత్రం వీటిని జాగ్రత్తగా గమనిస్తుండాలి. ఎందుకంటే ఇంట్రాడేలో మనం చూస్తున్నాం హై నుంచి 150, 200, ఒకరోజైతే 300 పాయింట్స్ కూడా ఫాల్ అనేది హై నుంచి, ఇంట్రాడే హై నుంచి చూసాం మనం. సో ఇటువంటి ఒక ఇంట్రాడే వాలటైలిటీ, ఇంట్రాడే స్వింగ్స్ని తట్టుకునే విధంగా ట్రేడర్స్ తమ వ్యూహాన్ని తయారు చేసుకుంటూ ఉండాలి. మార్కెట్లో అంటే పర్మనెంట్గా ఎప్పుడు ఒకే విధంగా ఉండకూడదు. నేను బుల్లిష్గానే ఉంటాను, లేదంటే నేను బేరిష్గానే ఉంటాను, ఇలా మంకపట్టు పట్టు కూర్చుంటే నష్టాలు తప్పదు. మార్కెట్లో జరిగే పరిణామాలకు అనుగుణంగా మనం మారుతూ ఉండాలి. ఒక ఊసర వెళ్ళేలాగా రంగులు మార్చుకుంటూ ఉండాలి. తప్పేం లేదు అందులో, అది తప్పని ఎవరిని అనుకుంటే మూర్ఖులు వాళ్ళు. సో ఎప్పటికప్పుడు వ్యూ మార్చుకుంటూ ఉండాలి. ప్రస్తుతం ఏంటి, సెలాన్ ర్యాలీ, ఇది మనకు అనిపిస్తున్న వ్యూ. సో దానికి అనుగుణంగానే మనం ట్రేడింగ్ చేసేవాళ్ళు అలా మార్చుకోవాలి. అండ్ 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ మనకు 22,412 దగ్గర కనిపిస్తుంది. దీనిపైన క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ సెలాన్ ర్యాలీస్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ బై అండ్ డిప్స్లోకి వెళ్ళాలి. ఇలా ఎప్పటికప్పుడు మనం వ్యూ మార్చుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ అయితే సెలాన్ ర్యాలీస్ అనే ఒక మూమెంటం కనిపిస్తుంది మనకు. 20-డే సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉంది, 22,444. అండ్
నిఫ్టీ బ్యాంక్, ఇది కూడా వీక్గానే కనిపిస్తుంది. ఈ వారంలో నిఫ్టీ బ్యాంక్ సంబంధించి కీలకమైన ఇవాళ అఫ్కోర్స్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది, బట్ ఎల్లుండి ఎస్బీఐ రిజల్ట్ వస్తుంది. సో ఎస్బీఐ రిజల్ట్ కోసం మార్కెట్ ఆసక్తిగా ఎదురు చూస్తుంది, ఎందుకంటే ఇక మేజర్ బ్యాంక్స్ రిజల్ట్స్ అన్నీ అయిపోయాయి. సో ఎస్బీఐ రిజల్ట్ బహుశా పాజిటివ్గానే ఉంటుంది, మోస్ట్ లైక్లీ పాజిటివ్ రిజల్ట్నే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ హీరో మోటో, మోటోకార్ప్, ఎల్ఎన్టీ, ఏషియన్ పెయింట్స్ రిజల్ట్స్ ఈరోజు వస్తాయి. ఎస్బీఐ రేపు, సారీ, సిప్లా, టాటా మోటార్స్ ఎల్లుండి వస్తాయి. సో రేపటి ఎస్బీఐ రిజల్ట్ బోత్ నిఫ్టీ మీద, బ్యాంక్ నిఫ్టీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సో ఎఫ్ఎంసీజీ నిన్న చాలా అవుట్ పర్ఫామ్ చేసింది, ఎందుకంటే ఎఫ్ఎంసీజీలో ఒక క్యాచప్ ర్యాలీ, అంటే ఎఫ్ఎంసీజీ లాస్ట్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్గా హిందుస్థాన్ యూనిలీవర్ కావచ్చు, ఐటీసీ కావచ్చు, ఐటీసీ అలా 2 ఏళ్ల అండర్ పెర్ఫార్మెన్స్ని కవర్ చేసుకుని పెరిగి మళ్ళీ అక్కడ ఆగిపోయింది. అలాగే నెస్లే కావచ్చు, ఇవన్నీ కూడా అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్. కానీ నిన్న మ్యారికో రిజల్ట్ ఒకటి, నిన్న మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం డిఫెన్సివ్ పట్ల ఆసక్తి ఉండాలి ఈ సమయంలో, ఎక్కడ మనకు షెల్టర్ దొరుకుతుంది ఇటువంటి సెల్లింగ్ వచ్చే టైంలో అని అంటే డిఫెన్సివ్స్లో. డిఫెన్సివ్స్ అంటే ఎఫ్ఎంసీజీ, ఐటీ, మేబీ టు సమ్ ఎక్స్టెంట్ ఫార్మా కూడా. కానీ నిన్న మ్యారికో రిజల్ట్ ఒక్కసారిగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ పట్ల అందరి దృష్టిని మళ్లించింది, అంటే అందరి దృష్టి అటువైపు ఆకర్షించింది. మ్యారికో నిన్న 10% పెరగడం చూసాం. కారణం ఏంటి అంటే FY24 అవుట్లుక్, పాజిటివ్ రిజల్ట్స్ అండ్ రానున్న సంవత్సరానికి సంబంధించి పాజిటివ్ అవుట్లుక్. ఏసీ నీల్సన్ రిపోర్ట్ కూడా ఏదో వచ్చిందట, అది నేను ఇంకా చూడలేదు. అక్కడ అందులో కూడా రూరల్ డిమాండ్ బాగా పికప్ అవుతోంది అన్న వార్త నిన్న రావడం అనేది కొంతవరకు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మీద పనిచేసింది. సో సేమ్ ఇస్ ది కేస్ విత్ గోడ్రేజ్ కన్స్యూమర్, హిందుస్థాన్ యూనిలీవర్, డాబర్, ఎక్సెప్ట్ నెస్లే అండ్ టాటా కన్స్యూమర్, మిగతా ఎఫ్ఎంసీజీ ప్యాక్లో స్ట్రాంగ్ గెయిన్స్ అనేది మనం నిన్న గమనించాం. నిన్న నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 2% పెరగటం కూడా గమనించాల్సిన అంశం. ఎఫ్ఎంసీజీ ఎప్పుడు పెరుగుతుంది, నిన్న మార్నింగ్ 4-5 ఫ్యాక్టర్స్ మాట్లాడుకున్నాం. ఒకటి, ఈ అండర్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాని నుంచి, అంటే కన్సాలిడేషన్ తర్వాత పెర్ఫామ్ చేయడానికి ఉద్యుక్తం కావటం. రెండవది, ఇన్ఫ్లేషన్ ఓకే పర్లేదు, నెక్స్ట్ 1-2 క్వార్టర్స్ స్టేబుల్గా ఉంటుంది అని మార్కెట్ అంచనా వేస్తూ ఉన్నప్పుడు, మాన్సూన్ చాలా పాజిటివ్గా మాన్సూన్ ఉంటుందన్న అంచనాలు ఈసారి ఐఎండీ నుంచి, ఇతర ఏజెన్సీస్ నుంచి వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఎఫ్ఎంసీజీలో మనకు, అండ్ మార్కెట్స్లో ఎప్పుడైతే ఒక అండర్ టోన్ కొంత బేరిష్ అవుతుందో అప్పుడు కూడా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ పెర్ఫామ్ చేస్తాయి. సో ఈ సమయంలో ఎఫ్ఎంసీజీ ఈజ్ 1 సేఫ్ హ్యావెన్గా మనం భావించాలి. అలాగే రిజల్ట్స్ వస్తున్నాయి, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. జిందాల్సా ఎక్సలెంట్ ఎక్స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ చూసాం. పీబీ ఫిన్టెక్, పాలసీ బజార్ చాలా మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. సెన్సిటివ్ టెక్స్టైల్స్, క్రెడిట్ యాక్సెస్, నెస్లే, అఫ్కోర్స్ నెస్లే ఇవాళ బహుశా క్యాచప్ ఏమైనా చేసే అవకాశం ఉందన్న అంచనాతో నెస్లేని కూడా స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. యూపీఎల్ కూడా అలాగే, గుడ్ మాన్సూన్ కాబట్టి యూపీఎల్ కూడా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అండ్ రియల్ ఎస్టేట్లో మనం మేబీ పోస్ట్ ఎలక్షన్ మంచి పొటెన్షియల్ ఉన్న సెక్టర్స్లో రియల్ ఎస్టేట్ ఒకటి అండి. ఆటోస్, రియల్ ఎస్టేట్, ఇవన్నీ డొమెస్టిక్ ఫేసింగ్ ఎకానమీకి సంబంధించిన స్టాక్స్ కాబట్టి వీటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సూరజ్ ఎస్టేట్స్ నిన్న చక్కటి రిజల్ట్ అనౌన్స్ చేసింది. ముంబై బేస్డ్, సౌత్ ముంబై బేస్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. కామెంటరీ చాలా పాజిటివ్గా ఉంది. అలాగే పెనిన్సులార్ ల్యాండ్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. నేను ఒక వార్త వచ్చింది, డిఎల్ఎఫ్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్లో 800 విల్లాస్ ఈచ్ కాస్టింగ్ 6.5 క్రోర్స్ పెడితే అమ్మకానికి, 1 వీక్లో మొత్తం 800 అమ్మేశారు. సో దట్స్ ది కైండ్ ఆఫ్ రెసిలియన్స్, ఎకానమీలో ఉన్న ఒక స్ట్రెంగ్త్కి ఇది నిదర్శనంగా తీసుకోవాలి మనం. 5,000 కోట్ల రూపాయల అమ్మకాలు 1 వీక్లో డిఎల్ఎఫ్ లాంటి కంపెనీ చేయగలిగింది. సో అది మనం ఇటు అర్బన్ ఎకానమీకి సంబంధించిన అంశం, అలాగే రూరల్ ఎకానమీకి సంబంధించి కూడా అవుట్లుక్ పాజిటివ్గా ఉందని మనం వింటూ ఉన్నాం. డాక్టర్ రెడ్డిస్ రిజల్ట్స్ వచ్చాయి, మిక్స్డ్గా వచ్చాయి. ఎబిట్టా స్ట్రాంగ్గా ఉంది, కానీ కొంచెం రెవెన్యూ, ఎందుకంటే యుఎస్ రష్యన్ సేల్స్ ఫిగర్స్ కొద్దిగా తగ్గాయట. సో ఇలా మనకు మార్కెట్ అవుట్లుక్ కనిపిస్తుంది. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది, జాగ్రత్తగా ఉండాలి. ఎలక్షన్స్కి ముందర, అంటే ఐ మీన్ రిజల్ట్స్కి ముందర ఎటువంటి హడావుడి, ఎటువంటి ఉద్రేకం కూడా పనిచేయదు. లోవర్ లెవెల్స్ దగ్గర ఎక్యుమిలేషన్ రావడం లేదండి ఇంకా కూడా, చూద్దాం ఈరోజు రేపట్లో ఏమైనా వస్తే వెల్ అండ్ గుడ్, లేదంటే మాత్రం మరికొంతకాలం ఇలా మనకు మార్కెట్లు సబ్జ్యూడ్గా ఉండే అవకాశం ఉంది. ఎనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. కుటుంబరావు గారు, ప్రాఫిట్ బుకింగ్ టైంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎవరైతే ఈ మధ్య బాగా లాభాలు సంపాదించారో 2x 3x 4x లాభాలు వచ్చాయి చాలామందికి, ముఖ్యంగా స్మాల్ క్యాప్స్, మైక్రో క్యాప్ స్టాక్స్లో.
ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన సమయం అనిపిస్తుంది? సెలెక్టివ్ గా అయితే ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూస్ గా చేస్తానే ఉండాలండి. ఎప్పటికప్పుడు మనం చెప్తాం, మనం ఎఫ్ఓసి స్ట్రాటజీ ఫాలో అవ్వండి, సో దట్ ఎప్పుడైనా సడన్ గా అనమాట ఈవెంట్స్ అంటూ డెవలప్ అయ్యి మార్కెట్ అంటూ కరెక్షన్ కి వస్తే కనుక అట్లీస్ట్ సమ్ క్యాష్ ఆన్ హ్యాండ్ ఉండాలి కాబట్టి అనమాట. అదర్వైజ్ ఎప్పుడు ప్రాఫిట్స్ ఏ రేట్ చేద్దాం వితౌట్ ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని ఉందాం అంటే కనుక యు ఆర్ రైడింగ్ ఏ రిస్కీ ట్రైన్ అని చెప్పేసి అర్థం చేసుకోవాలన్నమాట. అయితే క్లియర్లీ వీక్స్ ఏదైతే కనుక ఇవాళ దాదాపు అన్ని మార్కెట్ పేపర్స్ లోను హెడ్లైన్స్ తీసుకుందాం అనమాట, హైక్ వచ్చిందని చెప్పేసి. ఒకటి, వీక్స్ ఎప్పుడు క్యాలిక్యులేట్ అయ్యేది మంత్లీ ఎక్స్పైరీ బేసిస్ పైన, వీక్లీ ఎక్స్పైరీ కాదనమాట. మంత్లీ ఎక్స్పైరీ అనుకున్నప్పుడు మనకు తెలుసు అనమాట ఈ మంత్ ఎక్స్పైరీ కానీ ఇటు జూన్ లో కానీ పరిస్థితి చూస్తూ ఉంటే రిజల్ట్స్ వచ్చే సమయం కాబట్టి జూన్ 4th కి డెఫినెట్లీ అంత హై ఉంటాం అనేది ఎక్స్పెక్టెడ్. బట్ వీక్లీ ఎక్స్పైరీ కూడా చూస్తే కనుక డెఫినెట్లీ వీక్స్ ఇంకా మచ్ హయ్యర్ దాన్ 17 కూడా ఉండొచ్చు అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను నేను. కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. తెర మీదకి తిరిగి ఏదైతే కనుక అప్కి బార్ 400 పార్ అన్నది అనమాట నినాదం స్లోలీ రిసీడ్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ లోకి. ఎన్డీఏకి కంబైన్డ్ గా 400 అయితే రాదు అని చెప్పేసాను అనమాట. అండ్ రిపీటెడ్ గా మనం చెప్తున్నాం అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కూడా పలోడి మార్కెట్ లో కనుక బెట్టింగ్స్ ఎట్లా నడుస్తున్నాయి లాస్ట్ వీక్ కూడా చెప్పడం జరిగింది. నిన్న కూడా అనమాట ఈవెంట్ 290 బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ అనమాట పలోడి మార్కెట్ లో బెట్స్ అనమాట యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారంటేనే కొంచెం కన్సర్న్ ఉంది, అనుకున్నంత మెజారిటీ రాదా ఎన్డీఏకి అని. బట్ డెఫినెట్లీ నేను అనుకోవటం మాత్రం 2 టర్మ్స్ తర్వాత కొంచెం మోడరేషన్ ఉండొచ్చు కానీ బట్ ఈజీ విన్ ఏ ఉంటుంది ఎన్డీఏకి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. అండ్ మేబీ ఎగ్జిట్ పోల్స్ వచ్చే వరకు ఈ ట్రెండ్ ఏదైతే ఉందో మార్కెట్స్ లో ఈ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది. 2-way ట్రెండ్ అనమాట, ఆన్ అండ్ ఆఫ్ రిజల్ట్స్ బేస్డ్ అవనియండి. ఏదన్నా గ్లోబల్ క్యూస్ తోటి అనమాట జంప్ రావచ్చు, ఆ జంప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా కరెక్షన్స్ కూడా వచ్చేసి అనమాట స్టాక్స్ కరెక్ట్ కూడా అవుతాయి అని చెప్పేసి అని నేను అనుకుంటాను. అయితే నిఫ్టీని బట్టి ఫాలో అవుతూ ఉంటే మార్కెట్ రిపీటెడ్ గా చెప్పాం మనం లాస్ట్ 2 డేస్ కూడా 22,500 పైన ఉంటేనే పొజిషన్స్ తీసుకోండి లేకపోతే వద్దు అని చెప్పేసాను. అది ఇప్పుడు ఈవెన్ ఇంకా కిందకి డ్రిఫ్ట్ అయింది. ఇప్పుడు 22,400 అండ్ అబౌవ్ ఉంటేనే నిఫ్టీ అనమాట పొజిషన్స్ తీసుకోవాలి, బట్ అదర్వైజ్ నాట్ అడ్వైజబుల్ అని అంటాను. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు కాల్స్ కూడా ఇదివరకు 23,000 అండ్ అబౌవ్ ఉండేవి కూడా అనమాట ఎక్కువగా ఇప్పుడు 22,500కి 22,800 మధ్య కూడా షిఫ్ట్ అవుతున్నాయి అనమాట. కాబట్టి మేజర్ రెసిస్టెన్స్ బిట్వీన్ 22,700-800 ఉంటుంది. ఏమన్నా సర్ప్రైజింగ్ ర్యాలీ వస్తే కూడా డెడ్ క్యాట్ బౌన్స్ లాగా. బట్ ఆన్ డౌన్ సైడ్ చూస్తా ఉంటే హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 22,000 దగ్గర పైలప్ అవుతాను అంటే ఒకసారి 22,000 టెస్ట్ చేస్తుందా అనేది కూడా ఇండికేషన్స్ క్లియర్లీ వస్తున్నాయి. కాబట్టి 22,400 అనేది కీలకంగా చూడమని చెప్పేసి అని అంటారు. అయితే డెలివరీ పర్సంటేజ్ ఎక్కడ ఉంది, ఏ స్టాక్స్ లో ఉందంటే కనుక భారతీ ఎయిర్టెల్, అతులు, మారుతి, రిలయన్స్, ఎల్ఎన్టీలో ఇండికేషన్ ఇక్కడ చూడండి. లార్జ్ క్యాప్ లో డెలివరీస్ బాగా అవుతాను, ఎస్పెషల్లీ మారుతి, రిలయన్స్, ఎల్ఎన్టీ, భారతీ ఎయిర్టెల్. అంటే మేబీ పోస్ట్ రిజల్ట్ కి మార్కెట్ ప్రిపేర్ అవుతుంది అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ బిల్డప్ అవుతున్నాయి అంటే ఎక్స్పెక్టెడ్లీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో, గోడ్రేజ్ కన్స్యూమర్, బ్రిటానియా, యూబీఎల్, ఫిషర్ మోటార్స్, మారికో. నిన్న మార్నింగ్ కూడా మనం చెప్పాం ఏదన్నా ఓపెనింగ్ లో మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఛాన్స్ ఆపర్చునిటీ ఉందా అంటే మారికో డాబర్ లోనే ఛాన్స్ ఉంది, ఎఫ్ఎంసీజీ మొమెంటం కనిపిస్తుంది కదా అని నిన్న రిటర్న్స్ కూడా బాగా ఇచ్చినాయి రెండు స్టాక్స్, అది అబ్జర్వ్ చేయొచ్చు. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే లూపిన్, ఎస్ఆర్ఎఫ్, ఐజీఎల్, వోల్టాస్, నవీన్ ఫ్లోరల్లో షార్ట్స్ బిల్డప్ అయినాయి. తిరిగి కెమికల్ స్టాక్స్ కి హైయర్ లెవెల్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఫ్రెష్ షార్ట్స్ కూడా డెవలప్ అవుతున్నాయి, అది చూడాలి. సెలెక్టివ్ గా కొన్ని స్టాక్స్ లో షార్ట్ కవరింగ్ కూడా కనిపించింది, లైక్ చాలా రోజుల నుంచి డల్ గా ఉన్న హిందుస్థాన్ లివర్ లాంటిది అనమాట, అలాంగ్ విత్ అదర్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ నిన్న షార్ట్ కవరింగ్ కనిపించింది. కోటక్ లో కూడా అనమాట కాస్త రీసెంట్ షార్ట్ సెల్లింగ్ తర్వాత స్టాక్ పోస్ట్ రిజల్ట్స్ ఏదైతే ర్యాలీ వచ్చిందో దాంతో కోటక్ లో కూడా షార్ట్ కవరింగ్ కనిపించింది. పిసిఆర్ అంటామా ఇంకా తగ్గింది, 0.78 వచ్చింది అనమాట. కాబట్టి ఒక బేరిష్ మూడ్ ఉంది మార్కెట్ లో అని చెప్పేసి కూడా అనుకోవాలి. బట్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అనేది కేర్ఫుల్ గా చూడాలి. ఇవాళ రిజల్ట్స్ అంటామా మేజర్ ఎల్ఎన్టీ రిజల్ట్ ఉంది, హీరో మోటార్ ఉంది, అండ్ పిఎస్యు బ్యాంక్స్ లో కెనరా బ్యాంక్ ఉంది. ఎందుకంటే స్టాక్ స్ప్లిట్ కూడా ఉంది కాబట్టి కెనరా బ్యాంక్ రికార్డ్ డేట్ కూడా ఇచ్చింది కాబట్టి కేర్ఫుల్ గా చూడమంటారు. ఆటో ప్యాక్ లో ఇవాళ టూ వీలర్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే హీరో మోటార్, టీవీఎస్ మోటార్ రెండింటికి కూడా రిజల్ట్స్ ఇవ్వాలి. అదేవిధంగా పవర్ కంపెనీస్ లో టాటా పవర్ కూడా రిజల్ట్ ఇవ్వాలంది,
మేబీ ఈ మధ్య డిఫెన్స్ ప్లే ఉండే ఫామ్ గా ఉన్న భారత్ ఫోర్జ్ రిజల్ట్ కూడా ఇవ్వాలంది కాబట్టి కేర్ఫుల్ గా చూడమంటారు. ఎన్బిఎఫ్సిస్ లో పిరమల్ ఎంటర్ప్రైజెస్ రిజల్ట్ ఎట్లా ఉందనేది కూడా కాస్త కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయడం అడ్వైజబుల్, ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ది కీ ఇండికేటర్స్ కూడా అనమాట పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఎన్బిఎఫ్సి ఎట్లా పనిచేస్తున్నాయి అంటాను. నిన్న మార్నింగ్ మనం చూసిన తర్వాత ఇండివిజువల్ స్టాక్స్ లో కూడా చూసాం వెరీ సెలెక్టివ్ గా రిజల్ట్ తర్వాత సిజీ పవర్ నిన్న పెరగటం చూసాం 5.5-6%. అదేవిధంగా గోవా కార్బన్ లాంటిది వాల్యూమ్స్ తోటి పెరిగింది అనమాట, రోజు అయ్యే వాల్యూమ్స్ కంటే కూడా 3-4 times హయ్యర్ వాల్యూమ్స్ అయ్యి గోవా కార్బన్ పెరిగింది. అదేవిధంగా చాలా రోజుల నుంచి కొంచెం డల్గా ఉన్న జ్యోతి ల్యాబ్స్ స్టడీగా ఏదైతే అప్ట్రెండ్ చూపిస్తుందో నిన్న ఒకేసారి ఎలాంగ్ విత్ అదర్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ 11% పైన పెరగటం కూడా మనం చూసాం. మేబీ ఒక్క స్టాక్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమంటాను, బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ అనమాట. నిన్న వాల్యూమ్స్ తోటి పెరిగింది కానీ ఫ్లాట్ గా క్లోజ్ అయింది, లిటరలీ 1.25% అప్ అనమాట. బట్ ఒక లార్జ్ మూవ్ క్లియర్లీ ఇండికేషన్ కనిపిస్తుంది, కేర్ఫుల్ గా చూడమంటాను. అండ్ అనదర్ స్టాక్ టు వాచ్ కూడా బికాజీ ఫుడ్స్, నిన్న హ్యూజ్ బ్లాక్ డీల్ సైనింగ్ అందులో కౌంటర్లు 2-3, బట్ స్టిల్ అట్ 520 దగ్గర ఫ్లాట్ గా క్లోజ్ అయింది. రిజల్ట్స్ కూడా ముందున్నాయి కాబట్టి మేబీ ఒక సర్ప్రైజింగ్ ర్యాలీ అందులో కూడా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. ఆల్ ఇన్ ఆల్ ఇది వరకు మనం అనుకునే వాళ్ళం సెల్ ఇన్ మే అండ్ గో అవే అని చెప్పేసి, అయితే ఈసారి అట్లా కాదు, బెటర్ గా ఉండొచ్చు అన్నట్టు స్టార్టింగ్ ఇండికేషన్ ఇచ్చిన న్యూ హైస్ వెళ్ళినా కూడా నిఫ్టీ అక్కడి నుంచి అట్లా కరెక్షన్ స్టార్ట్ అయిందో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మేబీ ఆరు ఇది వరకు ఏదైతే కోట్ ఉందో సెల్ ఇన్ మే అనేది రైట్ అవుతుందా, లేకపోతే ఒక ఫాల్స్ ట్రాప్ అవుతుందా, ఇప్పుడు లోవర్ లెవెల్ నుంచి తిరిగి మార్కెట్ రికవర్ అవుతుందా అనేది కేర్ఫుల్ గా చూడాలి. బట్ ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ బ్రాడ్ రేంజ్ బిట్వీన్ 22,000 to 22,800 నిఫ్టీ రేంజ్ ఉందని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి. అండ్ సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీలో కూడా నిన్న దాదాపు ఎక్సెప్ట్ ఫర్ కోటక్ ప్రతి స్టాక్ ఉందన్నమాట నెగిటివ్ లో క్లోజ్ అవుతాం చూసాం. ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ మేబీ బ్యాంక్ నిఫ్టీ కూడా కరెక్షన్ కి లోన్ అవుతుందా. అండ్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇన్ఫ్రా లోన్స్ పైన ఏదైతే డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ఆర్బీఐ ఇచ్చిందో దానిపైన సెంట్రల్ గవర్నమెంట్ కి అప్పీల్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ 5% కాదు 1-2% ప్రొవిజనింగ్ ఉండాలని, మేబీ గ్రోత్ రేట్ అనమాట సస్టైన్ చేసుకోవాలి జిఎస్డిపి అనుకుని గవర్నమెంట్ అనమాట వీటి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే జూన్ లో మళ్ళీ తిరిగి పిఎఫ్సి ఆర్ఈసి లాంటి స్టాక్స్ అన్ని కూడా తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. ఆల్ ఇన్ ఆల్ ఈ కరెక్షన్ షుడ్ బి ఎ గుడ్ ఆపర్చునిటీ టు బై పిఎస్యు స్టాక్స్ అని చెప్పేసి కూడా అంటారు. ఓకే, ప్రస్తుతానికైతే పిఎస్యూస్ ఆర్ డౌన్, ఎఫ్ఎంసీజీ ఈజ్ అప్. అలాగే ఇవాళ ట్రావెల్ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ కంపెనీ టీబీఓ టెక్ ఈ ఐపీఓ మనకు ప్రారంభమవుతుంది. 1 rupee ఫేస్ వాల్యూ స్టాక్ని 875 to 920 rupees ప్రైస్ బ్యాండ్లో ఆఫర్ చేస్తున్నారు. సో ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది ఎందుకంటే 65 PE, ఇది రేట్ గెయిన్ టెక్నాలజీస్ లాంటి కంపెనీ, అంటే ఈ హోటల్స్, ఎయిర్లైన్స్, ట్రావెల్ ఏజెంట్స్ వీళ్ళందరికీ అవసరమైన ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ని కంపెనీ ఆఫర్ చేస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ ఇండస్ట్రీ ఇప్పుడు ట్రావెల్ టూరిజం ఇండస్ట్రీ అద్భుతంగా పనిచేస్తుంది గ్లోబల్గా, నాట్ జస్ట్ ఇండియా, చైనా కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఇటు డొమెస్టిక్ అటు గ్లోబల్ ట్రావెల్ బాగా పెరిగింది. సో ఈ కంపెనీకి మంచి పొటెన్షియల్ ఉంది, మంచి భవిష్యత్తు ఉంది, కానీ ఈపీఈ దగ్గర లిస్టింగ్ తర్వాత చూసుకుందాం. సో ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి టీబీఓ టెక్ ఐపీఓని, అదర్వైజ్ దెర్ ఆర్ సో మెనీ ఐపీఓస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ రైట్ నౌ. బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత క్రాంతికర్త మాటలు. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. ప్రోటియాన్ ఈ గవ్ టెక్ ఈ కంపెనీ రిజల్ట్ చూస్తున్నాను, ఎంతమాత్రం బాగాలేదు రిజల్ట్, వన్ ఆఫ్ ది వర్స్ట్ రిజల్ట్స్ ఈ సీజన్లో, అవాయిడ్ బయింగ్ ఎట్ దీస్ లెవెల్స్. ఓకే క్రాంతి గారు, మిడ్ క్యాప్స్లో సెల్లింగ్ గమనిస్తున్నాం, బట్ ఎఫ్ఎంసీజీలో ఒక మంచి బ్రేక్అవుట్ కనిపిస్తుంది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ పరంగా కూడా బ్రేక్అవుట్ కనిపిస్తుంది అండ్ ఇండివిజువల్ స్టాక్స్ ఎనీవే మ్యారికో లాంటివి నిన్న చాలా చక్కగా పెర్ఫామ్ చేశాయి. ఎఫ్ఎంసీజీలో మీ సజెషన్స్ ఏంటి, ఎటువంటి స్టాక్స్ మీరు ఈ సమయంలో సిఫార్సు చేస్తారు? వసంత్ గారు, మన వీక్షకులకి ట్రాక్ చేస్తుంటే ఈ వారం బిజినెస్ వీకెండ్లో కూడా లాస్ట్ సాటర్డే రోజు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ని చూడండి అని క్లియర్ కట్గా స్టాక్ స్పెసిఫిక్గా కూడా చెప్పాను అనమాట. కానీ ఏంటంటే నా ఆ లిస్టులో నుంచి మ్యారికో అనేది షేర్ చేయలేదు, ఎందుకంటే మ్యారికో చాలా
అండర్ పర్ఫార్మెన్స్ అనేది చూపించింది వసంత్ గారు. కానీ ఏంటంటే ఎలక్షన్ ఇయర్లో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లైమ్ రేట్లోకి వస్తాయి, ఎందుకంటే బాగా రూరల్ కన్జంప్షన్ అనేది బాగా పెరుగుతుంది వసంత్ గారు. నెక్స్ట్ ఏంటంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్లు ఇవన్నీ స్టాక్స్ అన్ని చాలా కాలంగా ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ 4-5 క్వార్టర్స్గా ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అనేది నెలకొని ఉంది. సో రిలేటివ్ వాల్యుయేషన్స్ కనుక చూస్తే వసంత్ గారు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లాంగ్ టర్మ్ బేసిస్లో చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారికో కనుక చూస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంకా 70,000 crores. ఈరోజు రేపు వస్తున్నటువంటి ఐపీఓస్ వాల్యుయేషన్స్ చూస్తేనే చాలా స్ట్రాంగ్ వాల్యుయేషన్స్తో చాలా హయ్యర్ వాల్యుయేషన్స్తో వస్తున్నాయి అన్నమాట. సో అందువల్ల ఒక ఈ టైంలో ఎలక్షన్స్ ముందు కొంచెం ఆ రిలేటివ్ వాల్యుయేషన్స్ గేమ్ అనేది రైట్ నౌ నడుస్తుంది. ఎవరైతే లెస్ రిస్క్ అపెటైట్ ఇన్వెస్టర్స్ ఉన్నారో ఎక్కువ రిస్క్ తీసుకోం, నెక్స్ట్ 6 మంత్స్కి ఏ స్టాక్స్లోకి వెళ్ళొచ్చు రిలేటివ్ వాల్యుయేషన్స్ ప్రకారం అంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ బాగా అట్రాక్టివ్గా కనపడుతున్నాయి ఈ రేంజ్లో. నెక్స్ట్ ఏంటంటే ఎలక్షన్ ఇయర్లో కూడా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఒక ఎర్నింగ్స్ అనేది మార్జిన్స్ ఎక్స్పాన్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అందువల్ల ప్రస్తుతం అయితే ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో బయింగ్ ఉంది. జ్యోతి ల్యాబ్స్ కానీ ఈవెన్ నెస్లే కూడా కొంచెం పేషెన్స్ ఉంటే ఇన్వెస్టర్స్ బై చేయొచ్చు. కొంచెం లాంగ్ టర్మ్లో చూసే ఇన్వెస్టర్స్ హెచ్యుఎల్ చాలా అండర్ పెర్ఫార్మరు. కానీ ఏంటంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కనుక రిటర్న్స్ కనుక చూస్తే ఆల్మోస్ట్ ఆల్ నెగిటివ్ రిటర్న్సే వస్తుంది గారు. కానీ ఈ రేంజ్ నుంచి పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇన్వెస్టర్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ నిన్న వన్ డేలో మ్యారికో 10% రిటర్న్ ఇచ్చింది, దట్స్ గుడ్. బట్ ఏంటంటే వీటి యొక్క మీడియోకర్ మీన్ రిటర్న్స్ కనుక చూస్తే, యావరేజ్ రిటర్న్స్ కనుక చూస్తే 10-15% రేంజ్ యావరేజ్గా ఉంటుందన్నమాట. సో ఆ అపటైట్, ఆ రిస్క్ రివార్డ్ ప్రపోజిషన్లోకి వచ్చే ఇన్వెస్టర్స్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ డెఫినెట్గా బై చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఈ టైంలో అట్రాక్టివ్గా ఉన్నాయని కొన్ని ఏదైనా మిడ్ క్యాప్ స్టాక్స్తో కంపారిజన్ చేద్దామంటే రిస్క్ రివార్డ్ ప్రపోజిషన్స్ అనేవి ఎఫ్ఎంసీజీ స్టాక్స్కి డిఫరెంట్గా ఉంటాయి. అందువల్ల లెస్ రిస్క్ అపెటైట్ అంటే నాకు 10-15% మ్యాక్సిమం 17-18% ఈ ప్రొఫైల్లో రిటర్న్స్ కావాలి అంటేనే ఇటువంటి స్టాక్స్లోకి వెళ్ళాలి వసంత్ గారు. బట్ ఏంటంటే స్టేబుల్ స్టాక్స్ క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది హైగా ఉంటుంది ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో. ఓకే, రైట్, దట్ ఈజ్ అబౌట్ ది ఎఫ్ఎంసీజీ స్టాక్స్. అలాగే ఇటువంటి ఎప్పుడైనా కరెక్షన్ వచ్చినప్పుడు కొంతమంది మార్కెట్లో డివిడెండ్ ఆపర్చునిటీస్ కోసం కూడా చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఇలా స్టాక్స్ తగ్గినప్పుడు డివిడెండ్ ఈల్డ్స్ చక్కగా వర్కౌట్ అవుతాయి. అంటే ప్రైస్ బాగా పడిపోయినప్పుడు కొన్న వాళ్ళకి ఎక్కువ డివిడెండ్ ఈల్డ్ అనేది వర్కౌట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక మంచి ఆపర్చునిటీ. అఫ్కోర్స్ అందరూ డివిడెండ్ కోసం ఇన్వెస్ట్ చేయరు, ఎక్కువ మంది మార్కెట్లో క్యాపిటల్ ఎప్రిసియేషన్ కోసమే వస్తారు. డివిడెండ్ 8%, 9%, 10% కావాలంటే బయట చాలా ఎవెన్యూస్ ఉన్నాయి మనకు. కానీ ఇటు డివిడెండ్ ఈల్డ్తో పాటు క్యాపిటల్ ఎప్రిసియేషన్ ఇచ్చే స్టాక్స్ మనకు ఆ లిస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. పిఎస్యు స్టాక్స్ ప్రధానంగా, ప్రైవేట్ సెక్టర్ స్టాక్స్లో కూడా ఉన్నాయి కొన్ని. మనకు వేదాంత లాంటి స్టాక్స్ గురించి చెప్పుకుంటూ ఉంటాం. అలాగే చిన్న చిన్న స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా మనకు కొన్ని డివిడెండ్ ఆపర్చునిటీ ఇచ్చేవి ఉంటూ ఉంటాయి. అటువంటివి కూడా మనం డిస్కస్ చేద్దాం. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రస్తుతానికైతే ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనిపిస్తుంది, చాలా పెద్ద గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనిపిస్తుంది. ప్రీ ఓపెన్ ట్రేడ్లో చాలా అబరేషన్స్ ఉంటాయి, 120 పాయింట్ల నష్టం కనిపిస్తుంది ఈ సమయంలో. బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. సో 71 పాయింట్ల నష్టంతో మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్ ముగిసింది, 22,231 దగ్గర. వీక్ ఓపెనింగ్ చూడబోతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ మిడ్ క్యాప్స్లో ఏదైనా బయింగ్ వస్తుందా లోవర్ లెవెల్స్ దగ్గర, ఇది గమనించాల్సిన అంశం. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం 1:3.6 ఆల్మోస్ట్ 1:4 నిష్పత్తిలో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో జరిగింది. అంటే ఒక స్టాక్ లాభాలతో క్లోజ్ అయితే 4 స్టాక్స్ నష్టాలతో క్లోజ్ అయ్యాయి. సో ఆ పరిస్థితి నుంచి ఏమైనా రివర్స్ అవుతుందా, లేదు అదే పరిస్థితి కొనసాగుతుందా, ఇది గమనించాల్సిన అంశం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీస్తున్నాం. హలో హలో సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్, మీ పేరు? నా పేరు శర్మ, ఫ్రమ్ హైదరాబాద్. అడగండి శర్మ గారు. నేను ఇప్పుడు ఉన్న కరెక్షన్ లో పిఎస్యు స్టాక్స్ లో ఉన్న షిప్ బిల్డర్స్ ఏదైతే కొచ్చిన్ షిప్ యార్డ్, ఎజగాండాకు, గార్డెన్ రీచ్, ఈ మూడిట్లో ఏది తీసుకోవాలో కన్ఫ్యూజన్ లో ఉన్నాను. నేను పర్సనల్ గా గార్డెన్ రీచ్ ని ట్రాకింగ్ లో పెట్టుకున్నాను 860 లెవెల్స్ లో, టెక్నికల్స్ లో. అది ఏది మీ ఇంకా రెండిట్లో ఏది బెస్ట్ అని నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. అనలిస్ట్ లో ఏమన్నా చెప్తారేమో అని చెప్పి కాల్ చేశాను.
అలాగే విన్సోన్ ఇంజనీరింగ్ ఎస్ఎంఈ ఐపీఓ అప్లై చేయొచ్చు సార్. నేను పర్సనల్ గా చూసినప్పుడు బాగుంది ఆ సెక్టర్ అందుకు. చేయండి, అప్లై చేయండి. విన్సాల్ ఇంజనీర్స్ ఇంజనీరింగ్ అనే ఐపీఓ అప్లై చేయడానికి అనుకూలంగా ఉంది, నిన్న మార్నింగ్ కూడా మనం అనుకున్నాం. సరే క్రాంతి గారు, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ తీసుకోవచ్చా లేదు కోచింగ్ షిప్ యార్డ్ మజగాన్ డాక్ వైపు వెళ్ళాలా, అది ఆయన కన్ఫ్యూషన్. వసంత్ గారు, మూడు షిప్పింగ్ కంపెనీసే నేమ్స్ వచ్చేసి షిప్పింగ్ లో ఎండ్ అయినా సరే ఏంటంటే కంపెనీస్ యొక్క ప్రొడక్ట్ మేకింగ్ ప్రపోజిషన్స్ సెగ్మెంట్స్ డిఫరెంట్ వసంత్ గారు. గార్డెన్ రీచ్ కనుక చూస్తే వసంత్ గారు, ఇట్స్ అ గుడ్ కంపెనీ, బట్ ఏంటంటే వీళ్ళు లార్జ్ వెసల్స్ చేయరు వసంత్ గారు. విఎల్ఎస్ఎస్ విఎల్సిసి అంటే వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ కానీ బిగ్ వెసల్స్ని షిప్ బిల్డింగ్లో చేయరు. వీళ్ళు ఏంటంటే మిడ్ రేంజ్ వెసల్స్ని చేస్తారు. అదే కొచిన్ షిప్ యార్డ్ కనుక చూస్తే కనుక పెద్ద వార్ వెపన్స్ని ఎక్కువ చేస్తారు. మాజ్గాన్ డాక్ యార్డ్ కనుక చూసినట్లయితే కనుక ఏదైతే మనం సబ్మెరైన్స్, నెక్స్ట్ ఏంటంటే ఈ మన కోస్ట్ గార్డ్కి కావాల్సినటువంటి మిడ్ రేంజ్ షిప్స్ని చేస్తారు. సో ఆయన కనుక ఈ మూడు స్టాక్స్లోకి వెళ్ళాలంటే గార్డెన్ రీచ్ ఈజ్ ఆల్సో గుడ్ ప్రపోజిషన్. ఇన్ఫ్యాక్ట్ కొచ్చిన్కి అయితే రీసెంట్గా ఏఎంసీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అంటే ఏదైతే వెస్ట్రన్లో కానీ లేకపోతే యుఎస్లో కానీ షిప్స్ని మెయింటెనెన్స్ అండ్ రిపేర్కి కూడా కాంట్రాక్ట్స్ కొచ్చిన్ షిప్ యార్డ్కి రీసెంట్గా వస్తున్నాయి. సో ఈ రెండిట్లో ఆయన ఇన్వెస్ట్ చేయొచ్చు, కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ గార్డెన్ రీచ్ కానీ. మాజ్గాన్ డాక్ యార్డ్ ప్రొఫైల్ ఏంటంటే కొంచెం ఇంకా వాళ్ళ కాంట్రాక్ట్స్ వచ్చేసేసి ఇంకా లాంగ్ టర్మ్ గెస్టేషన్ పీరియడ్లో మాజ్గాన్ డాక్ యార్డ్ ఉంటుంది. కొంచెం వాల్యుయేషన్స్ కూడా స్ట్రెచ్డ్గా ఉన్నాయి మాజ్గాన్ డాక్ యార్డ్. మాజ్గాన్ డాక్ యార్డ్ని ఏమైనా స్టీప్ డిప్స్ ఏమైనా వస్తే యాడ్ చేయొచ్చు, బట్ కొచ్చిన్ షిప్ యార్డ్ గార్డెన్ రీచ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ క్రాంతి గారి వ్యూకి భిన్నంగా నా దృష్టిలో అయితే మజగాన్ డాకే వాల్యుయేషన్స్ వైజ్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఆర్ఓసిఈ ఆర్ఓఈ ఎలా చూసినా కూడా మజగాన్ డాక్ ఈజ్ గివింగ్, బట్ మార్కెట్లో మేబీ అంత ఫ్యాన్సీ లేదేమో, ఎందుకంటే పీఈ చాలా తక్కువగా ఉంది, 28 పీఈ దగ్గర ఉంది. కోచింగ్ షిప్ యార్డ్కి హైయెస్ట్ పీఈ 60 పీఈ దగ్గర ఉంది. గార్డెన్ రీచ్ ఈజ్ ట్రేడింగ్ అట్ అరౌండ్ ట్రైలింగ్ పీఈ, ఇది 35 పీఈ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే, సో ఇంకా కన్ఫ్యూజ్ అయ్యడం ఆయన మహానుభావుడు పాపం ఎవరో శర్మ గారు. అంటే వసంత్ గారు, మీరు చెప్పింది కూడా కరెక్టే, కానీ ఏంటంటే మాజ్గాన్ డాక్ యొక్క ఎర్నింగ్ ప్రొఫైల్ ఏంటంటే కొంచెం గెస్టేషన్ పీరియడ్ హైగా ఉంటుంది అనమాట, అందువల్ల పీఈ ప్రపోజిషన్స్లో తక్కువగా చూపిస్తుంది. సరే, మీరు మీ ఓన్ స్టాక్ మీరు గార్డెన్ రీచ్నే ఫాలో అవుతారా లేదు, మన క్రాంతి గారు చెప్పినట్లు కొచ్చిన్ ప్లస్ గార్డెన్ రీచ్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుంటారా లేదు నేనన్న మాజ్గాన్ డాక్, ఇక మీ ఇష్టం. మళ్ళీ కన్ఫ్యూజ్ చేసి వదిలిపడేసాం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, నమస్తే అండి, అడగండి. నమస్తే, మా పేరు రాజేష్ అండి. రాజేష్, ఐడిఎఫ్సి 53 యావరేజ్ దగ్గర 1000 షేర్స్ ఉన్నాయండి, 150+ ఉంది. కీప్ చేయాలా హోల్డ్ చేయాలా అని తీసేయాలా? రెండోది జొమాటో ఉందండి, 143 యావరేజ్ దగ్గర. ఓకే, జొమాటో 140లో ఉన్నాయి, ఐడిఎఫ్సి 53లో ఉన్నాయి. కుటుంబరావు గారు, హోల్డ్ చేయమంటానండి, రెండు లాంగ్ టర్మ్ కి డీసెంట్ బెట్స్ అనే అంటాను. ఎందుకంటే యాస్ ఆఫ్ నౌ ఖచ్చితంగా జొమాటో అనమాట క్యాష్ పాజిటివ్ అయింది కాబట్టి అనమాట బెటర్ గా పెర్ఫామ్ చేసే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయి. డెఫినెట్లీ బై అని అంటానండి, డిక్లైన్స్ లో ఆల్రెడీ కొన్నాయి కూడా హోల్డ్ చేయమంటాను. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇట్లా కరెక్షన్స్ వచ్చినప్పుడు కొంచెం కరెక్ట్ అవుతుంది, అందులో డౌట్ లేదు, కానీ హోల్డ్ చేస్తే ఇంకా డీసెంట్ రిటర్న్స్ లాంగ్ టర్మ్ లో వస్తాయి. ఐడిఎఫ్సి ఆల్రెడీ ఇప్పుడు నోటీస్ కూడా మొన్న పేపర్లో ప్రింట్ చేయడం కూడా జరిగిందండి, మర్జర్ ప్రాసెస్ విత్ ఐడిఎఫ్సి ఫస్ట్, మేబీ యాజ్ క్విక్లీ యాజ్ జూన్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ లో కంప్లీట్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి, కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ అంట. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, శుభోదయం వసంత్ గారు. నమస్తే అండి, అడగండి. సభ్యులందరూ శుభోదయం. నా దగ్గర ఎల్పిఐ మైన్ ట్రీ ఉన్నాయి, ఇంకొకటి ప్రజి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను, ఉండమంటారా? ఎల్టీఐ మైంట్రీ కొద్దిగా రిజల్ట్ బాగాలేదన్నారు కదా. ఎల్టీఐ మైంట్రీ హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు గారు? నన్ను అడిగితే వన్ ఆఫ్ ద వీకర్ స్టాక్స్ అని అంటానండి, ఐ వుడ్ అడ్వైజ్ హిమ్ టు షిఫ్ట్ ఎనీ అదర్ బెటర్ స్టాక్. మేబీ ఇవాళ ఒక ఇంటర్వ్యూ చదివాను సూటా గారు అనమాట, హ్యాపీయెస్ట్ మైండ్స్ అనమాట, చాలా రోజుల నుంచి అండర్ పెర్ఫార్మెన్స్ ఉండింది. హీ సేస్ FY25 ఇస్ గోయింగ్ టు బి ద బెస్ట్ సిన్స్ ఐపీఓ అని అంటున్నారు. కాబట్టి ఎల్టీఐ మైండ్రీ నుంచి మేబీ హ్యాపీయెస్ట్ మైండ్ షిఫ్ట్ అవటం కాస్త బెటర్ అవుతుందేమో అనుకుంది. ఓకే, రైట్. కాలర్ ఉన్నారా?
ఓకే, మెయిల్ తీసుకుందాం. శ్రీలత మెయిల్ పంపించారు ఖమ్మం నుంచి. విపీ ఆర్పిఎల్ అంటే విష్ణుప్రకాష్ అనుకుంటాను, 650 షేర్లు 192 రూపాయలు ఉన్నాయి. యాడ్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయమంటానండి, రిజల్ట్ ఇంకా రాలేదు, రిజల్ట్ చూసానమాట. దాని తర్వాతే ఫ్రెష్గా ఇంకా యాడ్ చేయాలనేది ఆలోచించవచ్చు, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ రీబౌండ్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అని చెప్పేసి అయితే అంటారు. ఓకే, తర్వాత మెయిల్ రాజేష్ అడుగుతున్నారు, హిందుస్థాన్ జింక్ 60 షేర్లు హోల్డ్ చేస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, ఇది అమ్మేసి హిందుస్థాన్ జింక్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తీసుకోవచ్చా, డివిడెండ్ ఎక్కడ ఎక్కువ వస్తుంది? క్రాంతి గారు, ఇండియన్ ఆయిల్ హిందుస్థాన్ జింక్ ఎక్కడ డివిడెండ్ ఎక్కువగా ఉంది? వసంత్ గారు, ఇండియన్ ఆయిల్లో ఏంటంటే స్టేబుల్ మనకి డివిడెంట్ వస్తుంది అనమాట. హిందుస్థాన్ జింక్లో ఏంటంటే కొంచెం అబరేషన్ ఉంటుంది, బట్ ఏంటంటే హిందుస్థాన్ జింక్ ఆల్సో ఏ గుడ్ కంపెనీ. ప్రస్తుతం ఏంటంటే ఈ కమోడిటీ ప్రైసెస్ బాగా పెరిగినాయి వసంత్ గారు, లాస్ట్ 3 మంత్స్ కనుక చూస్తే వసంత్ గారు, అందువల్ల హిందుస్థాన్ జింక్లో కనుక చూస్తే ఒక షార్ప్ అప్ మూవ్ అనేది మనం చూస్తున్నాం లాస్ట్ 2-3 మంత్స్లోనే. కొంచెం వాలటాలిటీ అనేది హిందుస్థాన్ జింక్లో ఎక్కువ ఉంటుంది, వేరేజ్ ఐఓసీలో చాలా స్టేబుల్గా ఉంటుంది ఎర్నింగ్ ప్రొఫైల్. అండ్ రిస్క్ అపటైట్ని బట్టే వెళ్ళాలి, కానీ ఇమీడియట్గా అయితే జంప్ చేసుకొని అవసరం లేదు వసంత్ గారు. నో, ఆయన అడిగింది డివిడెండ్ ఇందులో ఎక్కువ వస్తుంది అని అడగటం జరిగింది. ఈ రెండు కూడా సుమారుగా సరసమానంగానే కనిపిస్తున్నాయి. డివిడెండ్ ఇల్డ్ యాజ్ ఆఫ్ నౌ 3.1. ఒక్కటే గుర్తుంచుకోవాలి వసంత్ గారు, ఎప్పుడైతే అనిల్ అగర్వాల్ గారికి డబ్బులు కావాలో ఇమీడియట్ గా హిందుస్థాన్ జింక్ లార్జ్ డివిడెండ్ ఇచ్చారు, ఎందుకంటే అది ఇట్ వాస్ ఏ క్యాష్ కౌ ఫర్ దెమ్ అన్నమాట. అది కూడా గమనించాలి. కాబట్టి కుటుంబరావు గారు డైరెక్ట్గా చెప్పారు వసంత్ గారు, నేను ఇండైరెక్ట్గా చెప్పాను. చెప్పాలి మీరు, మనం మీడియాలో ఉండి మనమే చెప్పాలి, మనకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది ఆ ధైర్యం? రైట్, ఓకే. ఇక మార్కెట్స్ వీక్ ఓపెనింగ్ కనిపిస్తోంది, 97 పాయింట్స్ నష్టంతో నిఫ్టీ, అలాగే 320 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా 179 పాయింట్లు నష్టపోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ మరింత ఎక్కువగా నష్టపోయింది, 300 పాయింట్ల నష్టంతో 0.6% నష్టం కనిపిస్తోంది. రిజల్ట్ రియాక్షన్స్ పాజిటివ్గా ఉన్నాయి. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ బ్యాంక్ 6.5% పెరిగింది బికాస్ ఆఫ్ రిజల్ట్, పాజిటివ్ రిజల్ట్. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 2% పెరిగింది, లేటెంట్ వ్యూ పెరిగింది రిజల్ట్ తర్వాత, పాజిటివ్ రియాక్షన్ ఫ్రమ్ లేటెంట్ వ్యూ. జూపిటర్ వ్యాగన్స్, ఎంఆర్పిఎల్, మ్యాక్స్ ఫైనాన్షియల్, సన్ ఫార్మా, హిందుస్థాన్ జింక్ ఇప్పుడే ఎవరు అడిగారు, 2% పెరిగింది. కేఈసీ ఇంటర్నేషనల్, డిక్సన్ టెక్నాలజీస్, యూనియన్ బ్యాంక్, ఐజీఎల్, ఇవన్నీ కూడా గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. బట్ నష్టపోయినవి సొనాటా సాఫ్ట్వేర్ భారీగా నష్టపోయింది, 12% నష్టపోయింది. ఏమైనా రిజల్ట్ రియాక్షనా? అలాగే వోల్టాస్ కూడా ఆల్మోస్ట్ 6% నష్టపోయింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది. నవీన్ ఫ్లోరైన్, పేటిఎం, పీబీ ఫిన్టెక్, పిడిలైట్, ఆస్ట్రజెనకా, స్నైడర్ ఇన్ఫ్రా, రెయిన్బో చిల్డ్రన్, ఐటీఐ, యునైటెడ్ బ్రేవరీస్, ఇలాంటి స్టాక్స్లో మనకు నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇవాల్టి ఓపెనింగ్ ట్రేడ్లో. సో డిక్సన్ ఈజ్ అప్ 0.6%. అడ్వాన్స్ డిక్లైన్స్ ముఖ్యంగా గమనించాల్సింది, 1:2, అంటే ఒక స్టాక్ పెరిగితే రెండు స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. సో మిడ్ క్యాప్స్లో సెల్లింగ్ కొనసాగుతోంది, ఇది గమనించాల్సిన అంశం. కుటుంబరావు, ఎక్కడైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉందా? ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అయితే పెద్దగా కనపడలేదండి, ఎందుకంటే వోల్టాస్ ఇవన్నీ కూడా చూసాం రిజల్ట్ ప్రకారం ఎట్లా పడినాయి అనేది. అయితే కొంచెం రిస్కీ బెట్ అయినా కూడా చాంబల్ లుక్స్ గుడ్ అనమాట. చాంబల్ ఫెర్టిలైజర్ 395, ప్యూర్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 390-395 దగ్గర రెసిస్టెన్స్ ఉందనమాట, అది క్రాస్ అవుతుంది అయితే కనుక మేబీ 405 అట్లా లెవెల్స్ కి వెళ్ళేటట్టు కనిపిస్తుంది. అండ్ బయోకాన్ ఏదైతే అవుట్ పర్ఫార్మెన్స్ చూపిస్తుందో గత కొద్ది రోజుల నుంచి, బయోకాన్ లో కూడా కాస్త బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. సెల్లింగ్ లో కూడా అనమాట సెలెక్టివ్ గా మనం చూసాం ఆల్రెడీ, డాక్టర్ రెడ్డి కానీ, పిడిలైట్ కానీ, నవీన్ ఫ్లోరా కానీ ఇవన్నీ కూడా ఎట్లా వీక్ అయినాయి అని. అయితే బట్ ర్యాలీస్ లో మేబీ ఎస్ఆర్ఎఫ్ అండ్ నవీన్ ఫ్లోరో అనమాట కొంచెం ఇంట్రాడే ర్యాలీస్ వచ్చినప్పుడు సెల్ చేస్తే కూడా కాస్త రిటర్న్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే రీసెంట్ ర్యాలీ తర్వాత కాస్త వీక్నెస్ సెటిన్ అవుతుంది వాటిని. అయితే ఇండివిజువల్ స్టాక్స్ లో మాత్రం క్లియర్ కట్ గా వీక్నెస్ కనిపిస్తుందండి. నిన్న మిడ్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 2% పట్టడం చూసాం, మేబీ అదే కంటిన్యూషన్ ఇవాళ కూడా ఉంటుందా అనే ఫియర్స్ అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయి. కొన్ని ఆడ్ కౌంటర్స్ లైక్ క్రెడిట్ యాక్సెస్ అనమాట దాదాపు 6.5% పెరిగింది, బట్ అదర్వైజ్ మెజారిటీ ఆఫ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది. పోస్ట్ రిజల్ట్ హెరిటేజ్ కూడా నిలబడింది 330 అట్లా రెసిలియంట్ గా ఉంది, మేబీ ఇంట్రాడే లో క్లోజర్ టు 324-325 అట్లా వస్తే కూడా ఇట్ కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్ హెరిటేజ్ అంటాం. ఓకే, ఎస్ఎంఎస్ ఫార్మా ఒకటి స్ట్రాంగ్గా ఉంది, నేను కూడా మనకు 215 రూపాయల వరకు వెళ్ళింది.
ఈరోజు కూడా 208. ఐ థింక్ నెక్స్ట్ 10-15 డేస్లో రిజల్ట్ రాబోతుంది ఎస్ఎంఎస్ ఫార్మ్ అది. అలాగే మాస్చిప్ నిన్న ఇవాళ కలవర పెట్టింది, నిన్న ఒక దశలో 132-133 కనిపించింది, ఇవాళ మళ్ళీ 146 కనిపిస్తుంది. సో ఇలా ఇటువంటి కౌంటర్స్లో కొంత వోల్టైలిటీ కనిపిస్తుంది మనకు లోకల్ స్టాక్స్గా భావించే కంపెనీల్లో. ఓకే, ఈమెయిల్స్ చూద్దాం. ఓకే, ఓంకార్ అడుగుతున్నారు, ఎస్బీఐ ఉన్నాయట 580లో, 455 షేర్స్ ఉన్నాయి. కుటుంబరావు రేపు రిజల్ట్ ఉంది, ఎస్బీఐ హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? రిజల్ట్ అంటే ఆయన షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ లాగా అయితే కనపట్లేదు, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ లాగా అయితే కనపట్లేదు అండి. ఎందుకంటే ఆయన కొన్న ప్రైస్ లాంగ్ బ్యాక్ అనమాట, అండ్ హీస్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, డెఫినెట్లీ హోల్డ్ ఆన్ టు ఎస్బీఐ అనమాట. రిజల్ట్ నేను అనుకోవటం పెద్ద ఇంపార్టెంట్ కాదు ఎస్బీఐకి, ఇప్పుడు రిజల్ట్ కంటే కూడా ఎక్కువ కొత్త చైర్మన్ ఎవరు అవుతారు అని చెప్పేసి అనమాట. దినేష్ కారా గారు టర్మ్ అయిపోతుంది, సెలక్షన్ ప్రాసెస్ ఆన్ కార్డ్స్ కాబట్టి మోస్ట్లీ ఒక తెలుగు అని కావచ్చు, శ్రీనివాస శెట్టి గారు అనమాట. అండ్ హీస్ అన్ అగ్రెసివ్ మ్యాన్ ఆల్సో, కాబట్టి ఐ వుడ్ హోల్డ్ ఆన్ టు ఎస్బీఐ ఫర్ 4-figure టార్గెట్. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. రూపిక అన్న పేరుతో వచ్చింది, హెచ్ఎల్వి 29.60 రూపాయల్లో 200 షేర్లు కొన్నారు. క్రాంతి గారు హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు, ఇబ్బంది ఏం లేదు. కొంచెం ఈ మిడ్ క్యాప్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది స్టాక్ లో, ఇబ్బంది ఏం లేదు, హోల్డ్ చేయొచ్చు. ఈ రేంజ్ లో ఇన్ కేస్ యావరేజ్ చేయాలనుకుంటే ఈ డిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు వస్తుంది గారు. ఓకే, అలా ఇందాక ఓంకార్ ఆర్ఈసీ ఎక్కడ కొనుక్కోవచ్చు అని అడిగారు. యాజ్ ఆఫ్ నో 511 రూపాయలు ఉందండి, 490 లుక్స్ టు బి స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ దిస్ కౌంటర్. సో మనం కూడా అక్కడ దాకా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళడం చూసాం. సో 489 సపోర్ట్ లెవెల్ దగ్గర మీరు కొనుక్కునే ప్రయత్నం చేయొచ్చు ఆర్ఈసీ. తర్వాత లక్ష్మీ రాజ్యం, ఈజ్ మై ట్రిప్ ఇది తీసుకున్నారట, 47 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు, 1600 షేర్లు ఉన్నాయి. ఎప్పుడు ఎగ్జిట్ కావచ్చు ఈజ్ మై ట్రిప్? ఈ క్వార్టర్ లో కూడా రిజల్ట్స్ బాగానే ఉండడానికి అవకాశం ఉంది వస్తుంది గారు. ఈ స్టాక్స్ అన్నింటిలో ర్యాలీస్ లో అయితే ఎగ్జిట్ అవచ్చు వస్తుంది గారు. ఈ స్టాక్ 55 రూపీస్ అబౌవ్ లో సో అరౌండ్ 55 రూపీస్ వచ్చే అవకాశం అక్కడ ఎగ్జిట్ కావచ్చు. అలాగే ఇమీడియట్ సపోర్ట్ ఫర్ దిస్ కౌంటర్. ఇలాగ మిడ్ క్యాప్ సెల్లింగ్ వస్తుంది, ఆ లెవెల్లో ఈజీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి హెచ్బిఎల్ పవర్లో. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, అలాగే క్రాంతి గారు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.